Hi, I am Dr. Neelima, practicing at Tirupati as a dermatologist. I am a practicing dermatologist as well as cosmetology. I am practicing cosmetology. So today I am going to talk a few minutes about this acne. Acne is a very common problem in adolescents. So at the young age, adolescent age, that means teenage age, acne is very common. So ఈ యాక్నేకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. యాక్నేకి మెయిన్గా హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మీరు పక్కన వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ని వాడకుండా, సో పక్కన వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ వాడితే మీరు ఆ స్టేజ్లో ఉండకపోవచ్చు, ఆ ట్రీట్మెంట్ వల్ల మీకు పెద్ద యూజ్ ఉండకపోవచ్చు. సో యాక్నేలో మెయిన్గా ఫోర్ స్టేజెస్ ఉంటాయి. సో కొమడోలల్ యాక్నే అంటాం, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటుంటారు కామన్గా. సో కొమడోలల్ యాక్నే ఇస్ వన్ థింగ్. సో దాని నెక్స్ట్ స్టేజ్ ఇన్ఫ్లమేటరీ స్టేజ్ ఉంటుంది, పాపులర్ స్టేజ్. ఆ తర్వాత పస్టులర్ స్టేజ్ ఉంటుంది, తర్వాత నాడ్యూల్స్ అంటాం. వీటిలన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు, బట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండ్ మేలా ఫీమేలా, ఏజ్ ఎంత, సో ఏ కండిషన్లో ఉన్నాయి, అదర్ సిస్టమ్కి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మెయిన్గా మనకి పక్కన వాళ్ళకి యూస్ చేసింది మాస్క్ పోవడానికి, స్టెరాయిడ్ క్రీమ్స్ అన్నీ ఫేస్ పైన వాడడం వల్ల ఇది కొంచెం ఎక్కువ అవుతుంది. సో మెయిన్గా స్టాప్ యూజింగ్ ది స్టెరాయిడ్ క్రీమ్. స్టెరాయిడ్ అబ్యూస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్, దానివల్ల మనకి ఎక్కువ వస్తాయి. అండ్ మెయిన్ థింగ్ వన్స్